చంద్రబాబు మరో యూటర్న్. ఇప్పుడు సిబిఐ ముద్దుస్తుందట. మనం ఏది చెబితే అది జనం వింటారన్న భావన రాజకీయ నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులో అది మరింత ఎక్కువ. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, చంద్రబాబు వివిధ కీలకమైన అంశాలపై ఎప్పటికప్పుడు యూటర్న్ తీసుకుంటూనే ఉంటారు. అది ప్రత్యేక హోదా కావచ్చు, బీజేపీతో సఖ్యత కావచ్చు, మరొకటి కావచ్చు. ఇప్పుడు ఆయన మరో యూటర్న్ తీసుకున్నారు. అది సిబిఐ మీద, అది కేంద్ర నేర పరిశోధన సంస్థ సిబిఐ మీద. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వ్యవహారంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు చూసి జనం నివ్వెరపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన కోడెల ఆత్మహత్యపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేయడం టీడీపీ నేతలను కూడా కంగు తినేలా చేస్తోంది. అధికారంలో ఎవరు ఉంటే వారికి స్థానిక పోలీసులు నచ్చుతారు, వారి విచారణపై నమ్మకం ఉంటుంది. అదే అధికారాన్ని కోల్పోయిన వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తుకు వస్తాయి. చంద్రబాబు, జగన్ ఎవరు అధికారంలో ఉన్నా అంతే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరిస్తారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిబిఐని గట్టిగా నమ్ముతున్నారు. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర పోలీసులను వివిధ కేసుల్లో వెనకేసుకొచ్చారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ సిబిఐ అంటేనే చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ మండిపడేవారు. స్థానిక పోలీసులపై వీరికి నమ్మకం లేదా అని ప్రశ్నించేవారు. ఇక ఎన్నికలకు ముందు మోడీతోనూ బీజేపీతోనూ స్నేహం చేయడిన తర్వాత సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని రాష్ట్రంలో అడుగుపెట్టనిచ్చేది లేదంటూ చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు సిబిఐ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చంద్రబాబు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సిబిఐ ఈడీలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆయన పదే పదే ధర్మ పోరాట దీక్షల్లో చెప్పేవారు. సిబిఐ, ఈడీ వంటి వాటిపై ఏపీలో నిషేధం విధించడం కూడా అప్పట్లో సంచలనమే అయ్యింది. అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు రెండు కేసుల్లో సిబిఐ విచారణ కోరుతున్నారు. ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసుతో పాటు ఆయనపై పెట్టిన కేసులన్నింటినీ సిబిఐకి అప్పగించాలని చంద్రబాబుకు ఇప్పుడు లోకల్ పోలీసులపై నమ్మకం లేదట. తాను అధికారంలో ఉన్నప్పుడు నమ్మని సిబిఐని ఇప్పుడు ఆయన నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు సిబిఐ హాట్ టాపిక్ గా మారింది. మోడీ ప్రభుత్వంలో సిబిఐకి విశ్వసనీయత లేదని ఏపీలో అడుగు పెట్టకుండా నిషేధించింది చంద్రబాబే. ఇప్పుడు సిబిఐ విచారణ కావాలంటున్నారు అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఉన్నది కూడా మోడీ ప్రభుత్వమే కదా. బహుశా బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు సిబిఐ మీద పట్టు సాధించారా, సిబిఐలోకి తిరిగి ఏజెంట్లను చేర్చారా అన్న దానిపై ఇప్పుడు ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది.